एवरीवन वेलकम टू केजीबी तेलुगु कर्नाटक एन्निकल प्रचाराले कादु व्यूहालु अदुरुतुन्नाई एन्निकल्लो गेलवालंटे केवलं दूकुडुंटे सरिपोदु चाणक्य व्यूहालु एत्तुगडलु उंडाली सामाजिक वर्गालनु आकट्टुकोवाली प्रांताल वारीगा भिन्न व्यूहालु सिद्धं चेसुकोवाली नित्यं जनंतो ममेकमवुतू उंडाली एप्पटिकप्पुडु विनूत्न आलोचनलतो जनान्नि आकट्टुकोवाली कर्नाटकलो एवरु अधिकारंलोकि रावालन्ना पात मैसूरु प्रजल आशीस्सुलु तप्पनिसरि पात मैसूर अंटे जेडीएस को कंचुकोट इप्पुडु आ कोटनु बद्दलु कोट्टडानिकि बीजेपी विश्व प्रयत्नालु चेस्तोंदि रकरकाल एत्तुगडलतो प्रत्यर्थुलनु उक्किरिबिक्किरि चेस्तोंदि कर्नाटक असेंबली एन्निकल्लो बीजेपी इप्पटिवरकु संपूर्ण मेजारिटी साधिंचलेदु ఎన్నికలకు ముందు తర్వాత పెట్టుకున్న పొత్తులు స్వతంత్రులపై వల ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం వంటి వాటితో ప్రభుత్వాలు నడిపింది. దీనికి ప్రధాన కారణం ఒక్కలిగా ప్రాబల్య ప్రాంతమైన పాత మైసూర్లో పాగా వెయ్యలేకపోవటమే. ఈసారి ఎన్నికల్లోనైనా పాత మైసూర్లో పట్టు బిగించి సంపూర్ణ మెజారిటీ సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ విపక్షాలతో అమితుమి తేల్చుకోవడానికి సిద్ధపడటంతో ఈ ప్రాంతం కొత్త పోరాటాలకు వేదికగా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉండే పాత మైసూరు ప్రాంతం జెడిఎస్ వచ్చాక క్రమంగా పట్టు కోల్పోతూ వస్తోంది. ఆ ప్రాంత రాజకీయాలను శాసిస్తున్న ఒక్కలేగ సామాజిక వర్గీయులు మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడను తమకు తండ్రిలా భావిస్తారు. గత ఎన్నికల్లో కూడా ఓల్డ్ మైసూరు ప్రాంతంలో 66 స్థానాలకు గాను 30 సీట్లు చేజిక్కించుకుని జెడిఎస్ ముందు వరుసలో ఉంది. తక్కువ సీట్లు వచ్చినప్పటికీ కింగ్ మేకర్ గా అవతరించి అధికారంలోకి రాగలిగింది జెడిఎస్. అది ఒక్కలేగల పవర్. 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో పాత మైసూరు బెంగళూరు అర్బన్ కలిపి 89 స్థానాలున్నాయి. 1983 సంవత్సరం వరకు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభ వెలిగిపోయింది. జనతా పార్టీ మూలస్తంభాల్లో ఒకరైన మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ ఒక్కలేగ సామాజిక వర్గానికి చెందినవారు. తొలిసారిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత సాధించారు. 1999లో దేవగౌడ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి జనతాదళ సెక్యులర్ జేడీఎస్ను స్థాపించిన తర్వాత దాంతో పోటీ పడలేక క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతూ వచ్చింది. ఒక్కలేగ సామాజిక వర్గీయులు రాజకీయ ప్రయోగాలను కూడా ఇష్టపడరు. 2005 సంవత్సరంలో జేడీఎస్ నాయకుడిగా ఉన్న కురుబ వర్గానికి చెందిన నాయకుడు సిద్ధరామయ్య మైనారిటీలు వెనుకబడిన వర్గాలు దళితులతో కొత్త సామాజిక సమీకరణకు తెరతీశారు. ఒక్కలేగా ఓట్లను దూరం చేసుకోవటం ఇష్టం లేని జేడీఎస్ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తే కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో సిద్ధరామయ్య తన సొంత నియోజకవర్గమైన చాముండేశ్వరులు ఒక్కలేగ ఓట్లు పడకపోవటంతో ఓటమి పాలయ్యారు. 66 స్థానాలున్న పాత మైసూరు ప్రాంతంలో 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వస్తే 2018 నాటికి 6 స్థానాలు కోల్పోయి 20 స్థానాలకు పరిమితమైంది. దీంతో వ్యూహాలు మార్చుకుని ఒక్కలేగ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు డికే శివకుమార్కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. జేడీఎస్ నుంచి ఎస్ శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ, శివలింగ గౌడ గత నెలలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో ప్రధాన నాయకులు శివకుమార్, సిద్ధరామయ్యలు ఈ ప్రాంతానికి చెందినవారే కావడం పార్టీకి కలిసొచ్చే అంశం. పాత మైసూరు ప్రాంతానికి చెందిన బలమైన నాయకుల్ని ఆపరేషన్ కమల్ పేరుతో తమ వైపు లాక్కుని బీజేపీ పట్టు పెంచుకుంటోంది. డి సుధాకర్, కేసీ నారాయణ గౌడ, హెచ్డి సోమశేఖర్, బైరటి బసవరాజ్, వి గోపాలయ్య వంటి వారు బసవరాజ్ బొమ్మై కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు. యడ్యూరప్ప నేతృత్వంలో పార్టీ ఫిరాయించిన 15 మంది నాయకుల్లో 12 మంది బీజేపీ టికెట్పై ఉప ఎన్నికల్లో నెగ్గారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో ఎలాగైనా ఒక్కడేగా ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవటానికి బీజేపీ వ్యూహరచన మొదలుపెట్టింది. అందులో భాగంగానే ముస్లింలకున్న 4% రిజర్వేషన్లను రద్దు చేసి ఒక్కడిగా లింగాయతులకు 2% చొప్పున కట్టబెట్టింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు ఈ ప్రాంతంలోనే అధికంగా ర్యాలీలు నిర్వహిస్తూ కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్నే ప్రస్తావిస్తున్నారు. ఒక్కలిగా ఆత్మ నినాదం పేరుతో ఆ సామాజిక వర్గం నాయకుడు కెంపేగౌడ కంచు విగ్రహాన్ని బెంగళూరు విమానాశ్రయం సమీపంలో మోదీ ఆవిష్కరించారు. ముస్లిం పాలకుడు టిప్పు సుల్తాన్ను చంపిన ఒక్కలిగా సైనికులైన ఉరిగౌడ, నంజేగౌడలను హీరోలుగా విస్తృతంగా ప్రచారం చేస్తోన్న బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో ఒక్కలిగల మద్దతు లభించే అవకాశాలున్నాయి. 2 దశాబ్దాలుగా పాత మైసూరులో పట్టు కొనసాగిస్తూ వస్తున్న జేడీఎస్ దానిని నిలుపుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. ఒక్కడెగలు తమకు పెద్ద దిక్కుగా భావించే దేవగౌడ
వృద్ధాప్యంతో అనారోగ్య సమస్యలతో ప్రచారానికి రాలేకపోతున్నారు. దేవేగౌడ కుమారుడైన కుమారస్వామి అంతా తానై పార్టీ భారాన్ని మోస్తున్నప్పటికీ కుటుంబ పార్టీ ముద్ర వలసలు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో తుముకూరు స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన దేవేగౌడ ఇంటికే పరిమితమయ్యారు. కులపరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టి ఎన్నికల్లో తమకు అనుకూలంగా మార్చుకోవటంలో తలపండిన దేవేగౌడ పార్టీ ఎన్నికల ప్రచారం పంచరత్న సభకి వీల్చైర్లో రావటంతో జనం పోటెత్తారు. ఒక్కడేగలకు చెందిన వివిధ ఉపకులాల్లో కూడా దేవేగౌడకు ఆదరణ ఎక్కువగా ఉంది. కన్నడ ఆత్మగౌరవ నినాదంతో జాతీయ పార్టీలను అక్కును చేర్చుకోవద్దంటూ ప్రచారం చేస్తున్న జేడీఎస్ ఈసారి ఎన్నికల్లో కూడా పాత మైసూరులో 25 నుంచి 35 స్థానాలు గెలుచుకుని సత్తా చాటుతుందని ఎన్నికల విశ్లేషకుడు చెప్తున్నారు. మైసూర్ ప్రాంతంలో పట్టు సాధించాలంటే ఒక్కలిగల మనసు గెలుచుకోవటం మినహా మార్గం లేదు. రాష్ట్రంలో లింగాయాత్ల తర్వాత అత్యధికంగా 15% జనాభా ఉన్న ఒక్కలిగ ఓట్లు ఇప్పటి వరకు జేడీఎస్ కాంగ్రెస్ పంచుకుంటూ ఉన్నాయి. 1906 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఒక్కలిగ సంఘాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో 4వ వంతు మంది ప్రజాప్రతినిధులు ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారే కావటం విశేషం. చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేచీబీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి.